హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్తేస్ ఫుడ్ ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రెడ్ మంచూరియా చాలా ఈజీగా ఈ బ్రెడ్ మంచూరియాని చేసుకోవచ్చండి అంతేకాదు చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ బ్రెడ్ మంచూరియా ప్రిపరేషన్ చూసే ముందు ప్రీవియస్ వీడియోస్లో నేను బ్రెడ్ స్వీట్ని తయారు చేశానండి డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను తప్పకుండా చూడండి అలాగే బ్రెడ్ తోటి పాయసం కూడా తయారు చేశాను అది కూడా డిస్క్రిప్షన్లో పెట్టాను తప్పకుండా చూడండి మొదటిగా ఒక రోజు ముందు పిండిని తయారు చేసుకోవాలి ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ ఫైవ్ పీసెస్ తీసుకున్నానండి ఇలా సైడ్స్ కట్ చేసి ఒక్కొక్క బ్రెడ్ని ఫోర్ పీసెస్గా కట్ చేసుకుని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని పిండిలో డిప్ చేసుకుని ఆయిల్లో వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా హీట్ చేసుకోవాలి బ్రెడ్ మంచూరియాని ఈ ప్రాసెస్లో చేయటం వలన చాలా టేస్ట్ వచ్చిందండి అందుకే ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను అలాగే ఈ బ్రెడ్ పీసెస్ అన్నిటినీ ఈ విధంగా రోస్ట్ చేసుకుని రెండు వైపులా ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే చిన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు యాడ్ చేసుకుని నూనెలో బాగా పెట్టుకోవాలి ఇలా మగ్గుతూ ఉండంగా చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి ఉల్లిపాయలు మొత్తం మగ్గిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ని యాడ్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ సెజ్వాన్ సాస్ అలాగే వన్ టేబుల్ స్పూన్ టొమాటో సాస్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మగ్గిస్తూ ఉండగా ఒక కప్పులో వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ని తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ వాటర్ని యాడ్ చేసి ఈ విధంగా కలుపుకొని అందులో యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులో హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ అంతా ఇనికిపోయేలాగా ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి ఒకటి రెండుసార్లు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేటమే సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలతోటి స్ప్రింగ్ ఆనియన్స్తో కానీ కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే ఈవినింగ్ టైంలో చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ